ఇవాళ పత్రికా సమావేశానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ ముద్దనారాయణ గారికి, అలాగే నా సహచర కార్పొరేటర్స్ అందరికీ, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఒకటే ఒకటి, నిన్ననే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ తన ఎన్నికల ప్రచారంలో కానీ ఒకటే చెప్తున్నారు, నాకు స్టార్ క్యాంపెయిన్స్, నా ప్రచార సారథులు సామాన్య ప్రజలే. సో ఇవాళ మేము మా జగనన్న స్టార్ క్యాంపెయినర్లుగా, అలాగే భూమన కుటుంబ సైనికులాగా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మీరందరూ చూశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం. అంటే ఒకటి, సంక్షేమ పథకాలను ఏ వివక్షత లేకుండా పేద ప్రజల గడప వద్దకే తీసుకెళ్ళాలి. వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని అర్హత ప్రామాణికంగా గడప వద్దకే అన్ని పథకాలను కూడా చేరుస్తున్నాం. రెండవది, సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశం. అంటే బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు రాజకీయ అవకాశం ఇవ్వాలని మన జగన్ సార్ యొక్క ప్రాధాన్యత, అలాగే ఆయన ఉద్దేశం కూడా. ఆ విధంగానే ఇవాళ జనరల్ మేయర్ స్థానం కూడా నాకు కేటాయించబడింది. అలాగే నాతోటి చాలామంది మహిళా కార్పొరేటర్లు ఇవాళ కౌన్సిల్లో ఉన్నారంటే దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న గారి, అలాగే భూముల కుటుంబం యొక్క వాళ్ళ ఉద్దేశంతోనే ఇవాళ మేమందరం, అంటే సామాన్యుల కార్పొరేటర్లో కూడా చాలామంది సామాన్యులుగానే వచ్చి రాజకీయాల్లో ఏ అనుభవం లేకుండా ఇవాళ కార్పొరేటర్గా మేము కౌన్సిల్లో ఉన్నాం. సో ఇవాళ మేమందరం కూడా జగన్ సార్ చెప్పినటువంటి విధంగానే మేమందరం కూడా మా పార్టీ ప్రచార సారథుల్లాగానే మా ఎజెండా ఏంటి, జగన్ సార్ కూడా అదే చెప్తున్నారు ప్రచారంలో, మేము మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే, మీకు లబ్ధి చేరి ఉంటే, మేము చెప్పినవన్నీ చేసి ఉంటే మాకు ఓటేయండి అని. సో అదే ఎజెండాతో తిరుపతిలో కూడా భూమన సైనికుల్లాగా మా కార్పొరేటర్లు అందరం కూడా గత నెల రోజులుగా ప్రతి గడపకు వెళ్ళి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ, అలాగే మా ప్రియతమ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి సార్ చైర్మన్ అయిన తర్వాత టీడీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలను గణనీయంగా పెంచడము, అట్లాగే తిరుపతి అభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ మేమందరం కూడా ఓట్లు అడుగుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే, గత కొన్ని రోజులుగా మా కార్పొరేటర్లు అందరూ కూడా, అంటే ఒక తెలియని అయోమయ పరిస్థితి, ఒక రూమర్ ఒకటి నడుస్తుంది అంటే కార్పొరేటర్స్ పార్టీ మారుతున్నారని. సో మేమందరం కూడా కార్పొరేటర్లుగా గెలిచింది వైఎస్ఆర్సీపీ జెండా ఎజెండాతోనే, అలాగే ఇంతకాలం భూమన కరుణాకర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. తిరుపతి అభివృద్ధిలో మా డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి గారి ఆలోచనతోనే తిరుపతి అభివృద్ధిలో కూడా మేమందరం కూడా భాగస్వాములైనాం. సో ఇవాళ మేము ప్రచార సారథులుగా జగనన్న కానీ, అలాగే భూముల కుటుంబం ప్రచార సారథులుగా ప్రతి గడపకు మా క్యాంపెయిన్ చేస్తున్నాం. అట్లాగే నేను చేసిన మంచి పనులు వివరిస్తూనే మేము ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అట్లాగే ఇవాళ మాలో ఒకరైన కార్పొరేటర్ అభినయరెడ్డి గారు, మా డిప్యూటీ మేనేజర్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ జగనన్న ప్రకటించిన తర్వాత మాకందరికీ ఉండే ఒకే ఒక లక్ష్యం ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం. సో ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం.
ఇంకా వేరే అజెండాలు ఏం లేవు. సో నేను వేరే వాళ్ళకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఇవి చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే వాళ్ళ కార్పొరేటర్స్తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా మా ముందున్న లక్ష్యం ఒకటే ఒకటి, ఎవరు కూడా కార్పొరేటర్స్ పార్టీ మారే అవకాశాలు లేవు. సో అందరం కూడా అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే మా మధ్య ఐక్యత కూడా అట్లాగే ఉంది. సో దీనందరికీ కారణం జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము ఇవాళ చాలా తలెత్తుకొని ప్రతి గడపకు వెళ్తున్నాం. అలాగే మా అభిమాన నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని ఒక కుటుంబం లాగా చూసుకున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఐక్యతతో పనిచేస్తూ అఖండ మెజారిటీతో అభినయ్ గారిని గెలిపించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. అభినయ్ రెడ్డి గారికి కొందరు బయట నుంచి వచ్చి మాలో చుట్టు పెట్టాలని ఆశిస్తున్నారు. భూముల కుటుంబంతో మేము 30 ఏళ్ళగా, అదే రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో 40 ఏళ్ళగా ఆవాసం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు 48 మంది కార్పొరేటర్లు అయ్యారు. అదే మరి అభినయ్ రెడ్డి గారు 48 మందిని ఆయన తెలివి, ఆయన టాలెంట్ అందరినీ గెలిపించుకునే సత్తా ఒక అభినయ్ రెడ్డి గారు మనకు అందరినీ గెలిపించేదానికి మాకు ముందున్నారు. మా అభినయ్ రెడ్డి గారిని మా కట్ట చేసి గెలిపించారు మా టోటి కార్పొరేటర్లు అందరూ, మా మేయర్ గారు, అదే మరి ఆయన్ని ఎమ్మెల్యేగా చేపించి గెలిపిస్తామని పేరు పేరున కొందరు యానితో వచ్చిన వాళ్ళు, నేను అది నేను ఇది మా కార్పొరేటర్ వచ్చాయి నేను ఏం చేస్తాడారు అని ఆయన ఏడు ఆయన ఏం చేసుకోలేకపోయినాడు. ఆయన చేసుకొని లేకుండానే టికెట్ ఇవ్వకుండా ఈయన ఉండే వాళ్ళని మోసం చేసి టికెట్ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎట చేస్తారనే పని 30 ఏళ్ళగా పార్టీలో తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఈరోజు చిత్తూరు ఆయన ఎవరు వచ్చి టికెట్ ఇచ్చేస్తూ అది గుర్తురా కాదు, అది వేస్ట్ గ్లాసు. దానివల్ల దయచేసి ప్రజలు కానీ మా కార్పొరేటర్లు ఎక్కడికి పోరు, పోయేవాళ్ళు కాదు, ఆశించి డబ్బాసించి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు కోర్టు ఇచ్చినా పోరు, కోర్టు ఇచ్చినా వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు కాదు. మా కార్పొరేటర్లు ఒక మాట పైన నిలబడి ఉండేవాళ్ళు. 50 వార్డు కార్పొరేటర్లు అందరూ 54 మొత్తము మేము అంతా అన్నదమ్ములు అక్కా చెల్లెలు మారుగా ఉన్నాం. కానీ ఒకరిని మమ్మల్ని దూరం చేసేదానికి ఎవరు రాలేదు. రెండోది భూమన్ కుటుంబం, భూమన్ కుటుంబంతో ఎవరు దిగలేరు, చేయలేరు. అంత ధైర్యం ఎవరికి రాదు అని పేరు పేరున జనాలంతా అభినయ్ రెడ్డిని గెలిపిస్తూ ఏమి తిరుపతి బాగుపడతాది బ్లాక్ మార్ చేసి చిత్తూరు ఆయన చేస్తూ మనం వెనకపోతాం, తిరుపతి వెనకపోతాది. దయచేసి ప్రజలు అక్క చెల్లి అమ్మలు తాతలు అందరూ అభినయ్ రెడ్డికి ఓటు వేసి మొదట్లో గుర్తు ఎంపీ గారు చాలా ఉత్తముడు మంచివాడు ఆయనకి ఒకట్లో గుర్తు రెండు గుర్తులు ఒకటే వస్తాయి. రెండు పేపర్ తీస్తాయి, ఫ్యాన్ తిరగాలి. మనకు అదిగానే ఇప్పుడు ఎండాకాలం క్లాస్ పగిలిపోతుంది, ఫ్యాన్ తిరగతాదని దయచేసి పెద్దవారికి పేరు పేరున నమస్కారం. ఆరని శ్రీనివాసుల కోసం పవన్ కళ్యాణ్ గారిని కప్పం కట్టి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ తో తిరుపతికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లంతా కూడా ఎన్నో మీడియాలో వార్తలు వచ్చినట్టుగా చేసి వైఎస్ఆర్ పక్ష ఒకరికొకరికి దూరం పెంచి ఆ దూరం ద్వారా మా దృష్టికి వచ్చింది. మేమంటున్నాం, మేమేమన్నా కొనడానికి సంతలో పశువులు అనుకున్నావా శ్రీనివాసులు? నువ్వెంత నీ బ్రతికెంత, నీ దగ్గర డబ్బుండే మా దగ్గర
చిన్న వినపం ఏంటంటే, మాకు నిన్న ఒక సమాచారం వచ్చింది, 3 నెలల కాల వ్యవధిలో చిత్తూరుకి సంబంధించినటువంటి, వేలూరుకి సంబంధించినటువంటి బ్లేడ్ ప్యాచ్ తిరుపతికి తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తిరుపతి అడ్రస్ కు మార్చి వారిని తిరుపతి వ్యక్తుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బూతుల దగ్గర వారి ద్వారా విధ్వంసాన్ని సృష్టించే కార్యక్రమానికి తెరవేపాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మీడియా ద్వారా మేము పోలీస్ అధికారులను, ఎస్పీ గారిని అప్పీల్ చేస్తున్నాం సార్, ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి ఆధార్ కార్డుల అడ్రస్ చేంజ్ వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించి వారి మీద ప్రత్యేక నిఘా ఉంచి తిరుపతిలో ప్రశాంతంగా ఎన్నికలు జరిపోయే విధంగా సహకరించాలని చెప్పి ఈ చిత్తూరు వేలూరు ప్లేట్ ప్యాచ్ ఉండాలని ముందే అరికట్టి తిరుపతి స్థానికుడు కాని ఓటరు కాని వ్యక్తి ఎవరు కూడా బూతుల దగ్గర కనిపిస్తే గుర్తించి వారిని వెంటనే అక్కడి నుంచి జైలుకు పంపించాలని చెప్పేసి మీ ద్వారా, మీడియా ద్వారా పోలీస్ శాఖ వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంత సాహసం కూడా నాకు అర్థానికి రాదు. ఎందుకంటే కొంతమంది మంత్రం ఉత్సాహంగా బతుకున్నారు, కొందరికి రూపాయలు ఎలక్షన్ వరకే కదా మీకు ఆనందము. ఈరోజు మనం గత చరిత్ర నుంచి చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా వెన్నుపోటుతోనే ఎన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నాయుడికి కుయత్తులు పొందుతూ ప్రతి ఒక్కరిని కూడా డబ్బుకి అరేసి మనం తెలంగాణలో చూసాం నోటు చేస్తూ ఇదే చరిత్ర వాళ్ళది. ఇంకంతకు మించి ప్రజలకి ఏదైనా చేస్తామో, ప్రజలకి మేము అభివృద్ధి చేస్తామో, ప్రజల్లో మేము స్థిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలుస్తామని చెప్పే మాట ఎక్కడా రాదు. ఎంతసేపు అయినా ఎవరైతే పరంగా నాయకులు ఉన్నారో వార్డులలో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళని ఉపయోగించుకునేది వాళ్ళ అమ్ముడు పొందుతున్నాడు. 10 లక్షలకి, 20 లక్షలకి, 1 కోటి రూపాయలకి, 5 కోట్లకి అమ్ముడు పొందుతున్నాడు. ఒక ప్రచారం చేసి ఒక గుడ్డగా చేస్తే మొమ్మ చూసుకోమని, ఆ గుడ్డగా చేస్తే తుంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ భూములున్న ఒక విలువలతో కూడినటువంటి నాయకుడు, ఒక నిపతితో పనిచేస్తున్నటువంటి భూములు కర్ణాకర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే అభిరే రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి మా కార్పొరేట్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక ఎత్తున సైనికులు ఎలా పనిచేస్తారో అలాగా ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో భూములున్న వెనకాల ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మేమందరూ కూడా. దానిలో ఒకరిద్దరు ఎవరన్నా మీకేదన్నా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ధైర్యంగా వాళ్ళ పేరు రాయండి. మేము అమ్ముడు పోతున్నాము అని మీకు ఎవరన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పేరు ధైర్యంగా రాయండి. కార్పొరేటర్లని అందరినీ ఎందుకు వీధిలో తాకేస్తున్నారో నాకు అర్థం కాలేదు. దయచేసి ఇలాంటి రాతలు కానీ ఎవరన్నా మళ్ళీ రాస్తే మీకు ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ పేరు రాయండి, స్పష్టంగా రాయండి, పలానా మీ పలానాయన ఇలా అమ్ముడు పోతున్నారని చెప్పి. అలా లేకుండా ముమ్మడిగా కార్పొరేటర్లు ఎంతమంది వచ్చేస్తున్నారు, ఎంతమంది అమ్ముడు పోతున్నారంటే రాసే వాళ్ళకు కూడా చాలా గుణపాఠం ఉంటుంది, జాగ్రత్తగా మసుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రస్తావనగా మీ అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరి వల్ల అందరినీ ఒకే కాట్లో కట్టేయడం అది మంచి పద్ధతి కాదు. మీకు కూడా రిక్వెస్ట్ గా చెప్తున్నాము, ఇది మీరు మేము బెదిరిస్తా చెప్తున్నాము లేకపోతే ఇంకోటది కాదు, మీకు సానుకూలంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాము. ఎందుకంటే పరిధి దాటి రాస్తారంటే పరిధి దాటి మేము కూడా మీ మీద ఏం చేయాలో మాకు తెలుసు, ఆ రియాక్షన్ కూడా మీకు ఉంటుందని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జైలు అనేకమైనటువంటి విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మనమందరం జరుగుతున్నాయి. పెద్దలారా, మేధావులారా, ప్రజలారా, తిరుపతి చరిత్రలో ఒకసారి మనం వెనక్కి తీసుకోగలిగితే 40 సంవత్సరాలుగా భూమన కుటుంబం అధికారం ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా
నలభై సంవత్సరాలుగా తిరుపతిలో ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉన్నటువంటి కుటుంబం భూమన కుటుంబం. ఈరోజు మనం కానీ గమనిస్తే భూమన కుటుంబం నలభై సంవత్సరాలుగా తిరుపతి ప్రజలకి ఒక అభినాభావమైనటువంటి సంబంధం ఉంది. అంటే కేవలం ఒక రాజకీయ బంధం కాకుండా ప్రతి ఒక్కరితోనూ ఈరోజు వారు వేసుకున్నటువంటి ఒక సత్సంబంధాలు నిజంగా కూడా తిరుపతి ప్రజల్లో అనేకమైనటువంటి ఒక ఎమోషన్ గా భూమన కుటుంబం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భూమన అవిని మా డిప్యూటీ మేయర్, మనం ఈరోజు తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే అభినేకి ముందు అభినేకి తరువాత అని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు మహాకవి గురుజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మే తల పెట్టవోయ్ అనే విధంగా ఈరోజు భూమన అభినయ్ ఒక్క క్షణాన్ని కూడా ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా నివిశ్రాంతంగా ఒక 36 సంవత్సరాల యువకుడు ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అనేకమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఇంటర్నల్ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని తిరుపతి నగరాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు వాళ్ళు చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక మా పార్టీకి చెందినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు, ఆరణి శ్రీనివాసులు గారి గురించి మాట్లాడుకోవాలంటే చిత్తూరులో ఆయన చేసినన్ని భూ కబ్జాలు, ఆయన చేసినన్ని అక్రమాలు చిత్తూరు ప్రజలు విసిగి వేదారిపోయినారు అన్నటువంటి విషయం చిత్తూరులో ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. చిత్తూరులో ఆయన అన్ని అక్రమాలకు పాల్పడిన తర్వాత 100% ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి గెలవడం అన్న ఉద్దేశంతో మా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ని ఇవ్వకుండా పోయారు. ఇక్కడ చిత్తూరులో ఆయనకి టికెట్ ఇవ్వకపోగా ఆయనకు తెలిసినటువంటిది ఒకటే, అధికారం కోసం పార్టీలు మారడం, అధికారం కోసం డబ్బులు పెట్టి వెచ్చించడం, వెచ్చించి ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా తొక్కి ఏ విధంగా ముందుకు రావాలో ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తికి బాగా తెలుసుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయన తిరుపతిలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు ఏ విధంగా దూరాయో ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి నాయకులు ఏమయ్యా తిరుపతిలో ఒక నాయకుడు కూడా లేరా, తిరుపతిలో ఒక నాయకురాలు కూడా లేరా, వాళ్ళ కాదని చెప్పి ఈరోజు చిత్తూరు నుంచి తిరుపతికి ఆరణి శ్రీనివాసుని ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ 3 నెలల కాలంలో తిరుపతిలో అనేకమైనటువంటి ఏ విధంగా మనం మెయిన్గా వాడి వీళ్ళల్లో ఉన్నటువంటి ఐక్యతని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పన్నాగాలు దాటుతున్నారు. దీన్ని కూడా మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మేమంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులం, కేవలం ఏదో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా మమ్మల్ని తీసుకోవడం జరగలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి దాదాపుగా 30-40 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ప్రజలకి తోడుగా బాధ్యతగా అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో నువ్వు వేసేటువంటి కుండ బిస్కెట్లకి ఉంచేటువంటి వాళ్ళు కాదు, మా కార్పొరేటర్లు మా నాయకుల్ని టచ్ చేసి చూడు ఒకసారి మేమంటే ఏదో తెలుస్తుంది శ్రీనివాసు గారు. మీలాగా ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రజల్ని పెట్టే విధంగా మా నాయకులు కాదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదు, మేమందరం కూడా కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి విధేయులం. కరుణాకర్ రెడ్డి గారి కుటుంబానికి మేము సుశీతులైనటువంటి ఒక సైనికుల్లాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మాకు ఏ అవసరం పడ్డా కూడా మేము మాకు ఎప్పుడు ఎల్లవెల్లలా తోడున్నటువంటి కుటుంబం భూమన కుటుంబం. ఒకే ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పక్కనున్నటువంటి తల్లిదండ్రులకి కూడా పక్కన మనం పలకరించేటువంటి పరిస్థితి లేనప్పుడు మానవత్వాన్ని చాటినటువంటి కుటుంబం భూమన కుటుంబం యావత్ ప్రపంచం చూసింది. వాళ్ళు చేసినటువంటి సేవలు, ఎవరైతే మరణించినటువంటి వాళ్ళని గౌరవప్రదంగా తీసుకుని వెళ్ళి అంతిమ సంస్కారాలు చేశారో ఈ యావత్ ప్రపంచం కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వర్షం వచ్చినా ఇక్కడే రోడ్ల పైన ఉన్నారు, వరదలు వచ్చినా రోడ్ల పైన ఉన్నారు, ప్రజలకి ఏ అవసరం వచ్చినా కూడా 40 సంవత్సరాలుగా తోడుగా ఉన్నారు. మాకందరికీ కూడా
భూమన కుటుంబం అంటే ఒక సెంటిమెంట్. భూమన అభినయ్ లాంటి వ్యక్తి డిప్యూటీ మేయర్ గానే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారని అంటే 2 సంవత్సరాలలోనే తిరుపతి శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఈ తిరుపతి లాంటి ప్రాంతాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక గొప్ప మహానగరంగా తయారు చేయగలుగుతాడన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశ దీంట్లో నేను తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు మేమెవరో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా మాకు తోడుగా వచ్చేస్తున్నారు. ఎవరో మాకున్నటువంటి నాయకులంతా కూడా మాతోనే తిరుగుతున్నారు. తిరుపతిలో ఇవన్నీ కూడా తిరుగుతున్నాయన్నారు. మేము ఈ మామూలుగా దసరా పండుగకి డూడు బసవులు వస్తాయి అంటే ఇంత ఈ డూడు బసవులకి అన్ని కండువాలు వేసి ఇంత మామూలుగా కలర్ కలర్ గా వేసి అంటారు చూడండి. అమ్మ ఒకసారి వచ్చి దండం పెట్టు తల్లి అంటే ఆయన డూడు బసవ లాగా వచ్చి అనేసి ఆ విధంగా ఈ తిరుపతికి ఎంతో మంది యాత్రికులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు. డూడు బసవన లాగా ఈ 13వ తేదీ ఏదైతే ఎన్నిక జరుగుతున్నాయో ఆ ఎన్నికల తర్వాత ఆరణ్య శ్రీనివాసులు ఈ ప్రాంతాన్ని వదిలి ఆయన చిత్తూరుకి వెళ్ళిపోవడం ఈ డూడు బసవలతో పాటు తిరిగినారు చూడండి. వాళ్ళందరూ కూడా మళ్ళా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళని మేమేమంటున్నామంటే రాజకీయ నిరుద్యోగులుగా రాజకీయ వ్యభిచారులుగా రాజకీయ సన్యాసులుగా మేము కొనియాడతాం. ఎందుకంటే ప్రజలకి మేలు చేయాల్సినటువంటి వాళ్ళు బాధ్యతగా ప్రజల్లో తిరిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పాటు లేరు. ఎవరైతే అవుట్సోర్సింగ్ లో ఆయన దగ్గర డబ్బులు తిరిగి తిరగాలనుకుంటున్నారో ఎవరైతే ఒక్కొక్కరుగా ఇంత డూడు బసవలతో పాటు తిరగాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆరణ్య శ్రీనివాసులు వైపు ఉన్నారు. ప్రజలకి మేలు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి అభినయని దీవించాలని అందరూ కూడా కులాన్ని దాటి మతాన్ని దాటి ముందుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆరణ్య శ్రీనివాసులు అంటూ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తున్నాం, మీరు ఏ కుయుక్తులు పడినా ఎన్ని మెయిన్ గేమ్లు ఆడినా మీలాంటి కుయుక్తులు మీలాంటి మెయిన్ గేమ్లు మా మాస్టర్ బ్లాస్టర్ అభినయ్ మీలాంటి వాళ్ళని అనేక మందిని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ మా నాయకుడికి ఉంది. తిరుపతి ప్రజలకి ఎప్పుడు వెళ్ళవెళ్ళ తోడుగా ఉన్నటువంటి భూమన కుటుంబ సైనికులు ఉన్నటువంటి 54 మంది కార్పొరేటర్లు అందరం కూడా దాంట్లో ఒకరిద్దరు ఎవరో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో దానికోసమో పోయినా మాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భూమన అభినయని తిరుపతి శాసనసభ్యుడిగా గెలిపించుకుంటాం. భక్తి ఎంత తిరిగి కొడితే ఆ విధంగా వస్తుందో ఆ విధంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ చూడే విధంగా మేము బంపర్ మెజార్టీని ఇవ్వదలుచుకుంటున్నాం. బడుగులు బలహీనులు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో బడుగులు బలహీనులు మైనారిటీలు మహిళలు అందరికీ కూడా గొప్ప ప్రాధాన్యత ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు కాకుండా ప్రజల బీరంగులు పొంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో మేము ఉండడం జరిగింది. ఎన్ని సంస్కరణలు చేశాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, వాళ్ళలో అన్నింటిలో కూడా మా కార్పొరేటర్లని భాగస్వాములు చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక చిన్నపాటి కింద స్థాయి కార్యకర్తల్ని ఈరోజు ఇంత స్థాయి పెద్ద స్థాయికి తీసుకురావడం కేవలం ఒక భూమన కుటుంబానికి మాత్రమే తగ్గింది. మేము ఇంతమంది ఈరోజు బడుగులు బలహీనులు ప్రజలకి తోడుగా నిలబెట్టి మమ్మల్ని ఈరోజు ఇన్ని సంస్కరణలకి ఇచ్చినటువంటి కుటుంబం వైపు మేము నిలబడడానికి వాళ్ళ రుణాన్ని మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు 13వ తేదీ ఎన్నికల తరువాత ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికుడైన ఆరణ్య శ్రీనివాసులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఈ డూడు బసవన్నల ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా చేశారో వాళ్ళందరినీ కూడా పేరున గుర్తు పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకొని మరి 14వ తేదీ తర్వాత మీ అందరికీ కూడా ఈ రాజకీయ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చేస్తాం. ప్రధానంగా ఆఖరిగా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను, వాస్తవికంగా మంచి చేసినటువంటి భూమన కుటుంబం వైపే ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ చిత్తూరు నుంచి వచ్చినటువంటి రౌడీలు మా పెద్దు తిరుపతిలో అభినయ గుర్తు అన్నటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తాం. తిరుపతిలో యాత్రికులు వస్తూ అంటారు పోతుంటారు, అభినయ లోకల్ అభినయని గెలుచుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చేసిన పత్రిక మిత్రులందరికీ కూడా నాతో కార్పొరేటర్లకి మళ్ళీ నా పార్టీ నాయకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఎందుకంటే అందరం ఒక వేదిక మీద ఉండి ఒక పార్టీకి బద్దులై ఉండి
నాయకుడిని గెలిపించుకునే క్రమంలో ఈరోజు కార్పొరేటర్ల మీద వచ్చిన అభియోగాలు అనుకోండి, అపవాదాలు అనుకోండి, లేకపోతే నిందలు అనుకోండి, ఏది ఏమైనా ఈరోజు ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా మన అభినయ రెడ్డిని గెలిపించుకోవడానికి ఒక తాటిపై ఉన్నాం అనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క సమావేశమని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిన్న కూడా నేను మా ఆత్మీయ సమావేశంలో మాట్లాడాను, వాళ్ళకి ఆప్షన్స్ లేక ఆప్షన్ల కోసం మన దగ్గరికి వస్తున్నారు. అందరం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మిగిలిన ప్రాంతాలలో లాగా లేదా మిగిలిన నియోజకవర్గాల్లో లాగా ఏమన్నా ప్రలోభాలకి లొంగి లేదా ఇంకేదన్నా ఆశలకి లోబడి ఏమన్నా కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వస్తారేమో వల్ల వాళ్ళ ఆశని చూసి జాలి పడుతున్నాం. అలాంటి ఉద్దేశాలు ఉంటే మానుకోండి. ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు, ఒక సమిష్టిగా ఉన్నారు, అందరూ కూడా ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. అది శ్రీ భూమన కరుణారెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి అందరం కూడా రాబోయే ఎలక్షన్లో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అభినయ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత. ఎలక్ట్రాన్ మీడియా వారికి, గౌరవ కార్పొరేటర్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తిరుపతి శాసనసభ అభ్యర్థిగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎంచినటువంటి చంగాలపల్లి శ్రీనివాసులు గారు, ఆయన ఎవరైతే ఎవరి బలం మీద ఆయన ఇక్కడ నిలబడి మనం గెలుస్తాము అని అనుకుని ఇక్కడికి వచ్చి ఆయన నిలబడ్డాడు, ఆయన ఆ బలంతో గెలవలేము అని అనుకుని ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కార్పొరేటర్లకు ఎరచూపి తాయిలాలు ఆశ చూపి వారి ద్వారా ఆయన గెలవాలి అని అనుకుంటున్నాడు. అది పూర్తిగా మీకు నష్టం చేకూరుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బలంతో ఏ కూటమిలో ఉన్నటువంటి నాయకుల బలంతో ఇక్కడికి వచ్చారో మొదటిగా వాళ్ళు మీకు పని చేయటం లేదు అని గ్రహించండి. మొదటగా వాళ్ళు మీకు పని చేయటం లేదు అనేది గ్రహించండి. ఆ తరువాత ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లను కొనే ఆలోచన మొదటగా దానిని కూడా మానుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 53 మంది కార్పొరేటర్లు ఇళ్లలో నుంచి వచ్చి కార్పొరేటర్లు కాలేదన్నా, వీళ్ళు ఉద్యమాల రూపంలో వచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన పోరాటం చేసి భూమన కరుణాకరరెడ్డి గారితో కలిసి పోరాటం చేసి కార్పొరేటర్లు అయ్యారు. వాళ్ళు కార్పొరేటర్లు అయిన తర్వాత ఒక ఎథిక్స్తో విలువలతో కూడుకున్నటువంటి ప్రజా జీవితాన్ని ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు చూపేటువంటి ప్రలోభాలు తాయిలాలకి ఇక్కడ ఎవరు లొంగరచ విషయాన్ని మీరు గ్రహించండి. అదేవిధంగా 2019 మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చిత్తూరులో మీరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి 5 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఏ రోజు కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ఉన్నటువంటి చిత్తూరు ప్రజలకు సేవ చేయకుండా పూర్తిగా మీరు మీ వ్యాపారాలకు పరిమితమయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళా మీరు టికెట్ ఆశించారు, దానిని మీ మీద సర్వే తీస్తే మీరు పూర్తిగా విఫలమయ్యారు. మీకు కానీ అక్కడ టికెట్ ఇస్తే ఏ పాపాన కూడా మీరు గెలిచేటువంటి అవకాశం లేదు, కాబట్టి మిమ్మల్ని పార్టీ విస్మరించింది అన్నటువంటి విషయాన్ని మీరు కూడా తెలుసు. అదేవిధంగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నది చిత్తూరు ఒక మారుమూల ప్రాంతం,
చంగాలపల్లి అనేటువంటి గ్రామం. అక్కడి నుండి మీరు ఇదే కూటమిలో చిత్తూరులో ఎందుకు టికెట్ తీసుకోలేదు? అక్కడ కూడా ఇదే కూటమి నుండి మీరు అక్కడ నిలబడినా కూడా మీరు ఓడిపోతారని తెలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి పంపించారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏ విధంగా కలవాలని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏ వీధి తెలుసు, ఎవరు తెలుసు, మీరు ఏ విధంగా గెలవగలరు అని మీరు ఎందుకు వచ్చారో కూడా మీకు తెలియని పరిస్థితి. ఎందుకంటే మీకు అధికారం కావాలి, మీరు కేవలం అధికారం కోసం ఇక్కడికి రావటం జరిగింది. దానిని ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి ప్రజలందరూ కూడా గమనించి మిమ్మల్ని విస్మరించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి ఈ నెల 13వ తారీఖున అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏమి ఇబ్బంది పడద్దండి, 13వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మా శాసనసభ అభ్యర్థి ఒక డిప్యూటీ మేయర్గా తిరుపతి ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఈ తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. తెలిసి భూమన అభినయరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. మీరు దానిని ఎరిగి ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మద్దతును కోరండి. అంతే తప్ప మీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎలవేసి లాక్కొని వారి ద్వారా లబ్ధి పొందాలా అన్నటువంటి దుసాలోచనని మానుకోండి. భవిష్యత్ తరాల వారికి మీరు ఆదర్శంగా నిలిచే విధంగా మీ యొక్క పాత్రను ఈ తిరుపతి ప్రజలకన్నా చూపించండి. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచన మానుకోండి అని చెప్పి నేను ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేటర్లో మా పార్టీకి వచ్చేస్తారంటారా? వాళ్ళకి ఎంత ఇది చూడు, నాకు చదువు లేకపోయినా కూడా అన్న నాకు ఇంత కూర్చొని పెట్టాడు అభిరెడ్డి వల్ల. నేను మాట్లాడకపోతే చేత కాకపోతే కూడా మాట్లాడాలని లేచి నిలబడినాను. ఆయన ఎక్కడ చెప్తారు కార్పొరేటర్లు మా పార్టీకి వస్తారు అనేసి? మేము తగ్గట కాదు కాదు, మా ఇంటి నాలుగు రోడ్లు ఉంటే కూడా ఎక్కుతాడు మిత్త చల్లారి అమలు తాగేసి పెరుగు కలిపి ఇస్తాను మా ఇంటికి. పోయిన వాళ్ళంతా ఆ బాబు తీయాలా, కోనేరు కట్టినాడు, రోడ్డు వేసినాడు, కంప్యాలు కట్టినాడు అంటా ఉంటారు జనాలు. మీకే పుడితా మీకే పుడితా అనేసి మేమెందుకు పోతాం? మా కాలు పెట్టడం ఏమంత ఇదే అంత నీచిన వల్ల యాడికి పాము అన్న వదిలేసి అభిరెడ్డిగా వదిలేసి యాడికి పాము కష్టపడి తిరిగి గెలిచి ఇట్లా 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 తిప్పు చెప్తా నేనైతే ఇంత లాభం ఉండాలే. మేము కష్టపడతా ఉంటే కార్పొరేటర్లు మాతో వచ్చేసినారు అంటారా వాళ్ళు? మా ఇది మంచి పద్ధతి కాదు. ఇది మేము ఆడిపో అన్న వదిలేసి మా ప్రాణం ఉండే వరకు మేము నలుగురు అన్నదమ్ముళ్ళు, మా మరిది, మా బావ, ఇంకొక మరిది, నలుగురు మేము రాజశేఖర రెడ్డి ఉన్నారు అప్పుడు అట్లే వేసినాము. ఇప్పుడు అన్న పార్టీ మేము అర్ణాన్న కానీ శ్యామలమ్మ కానీ మా మామ కానీ అందరూ కష్టపడి తిరుగుతూ ఉంటే నాకు భలే కోపం వచ్చేసింది. తల్లారి చెమట తుడుచుకొని కాకి సీర కట్టుకొని ఉన్నాను. ఈ సీర కట్టుకొని వచ్చినాను ఎక్కడ మాట్లాడాలా? మేము ఆడికి పో అన్నను వదిలేసి అన్న పార్టీ మా నలుగురు కుటుంబం అన్న పార్టీ మా బాబులు మా బాబు పిల్లకాయలు మా కూతుర్లు అందరూ వేస్తాను తెలిసిన వరకు మాట్లాడతాను. చెప్పడానికి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
సైలెంట్ సార్. మాట్లాడదా ప్లీజ్ సార్. సార్ సైలెంట్ సార్. అదే వాళ్ళే మన కార్యకర్తలు, మన కార్యకర్తలు వాళ్ళకే చెప్పాలి. దెబ్బతీయాలనే ప్రయత్నాలు మానుకోవాలని కూడా ఈ సమావేశంలో మీకు హెచ్చరిస్తాను.
శ్రీనివాసులు గారు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మధ్య చిచ్చు పెట్టి కర్ణాకర్ రెడ్డి దగ్గరగా ఉన్న కార్పొరేటర్లు వచ్చేస్తున్నారు, టచ్లో ఉన్నారు. వైస్రాయ్ గతంలో వైస్రాయ్ ఎపిసోడ్ మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మీరు సింధూరి పార్క్లో కూర్చొని మాకు 10 మంది కార్పొరేటర్లు వస్తున్నారు, 15 మంది వస్తున్నారని చెప్పినంత మాత్రాన మా కార్పొరేటర్లు చలించే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో కార్పొరేటర్ ఇంటికి మీ ప్రతినిధులు వెళ్ళి 20 లక్షల రూపాయలు డబ్బిస్తా, నీకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని పిలిస్తే ఆయన నా పాడే కరుణాకరుడి మోసేంత వరకు ఆ ఇంటికాడే ఉంటాను కానీ మీలాంటి ప్రలోభాలకి లొంగనని తెలియజేయడం జరిగింది. ఆయన ఎవరు కూడా మీరు మీకందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు పొరబడిన విషయం ఏమంటే ఆయనకి 20 లక్షలు ఆఫర్ చేశాడు, ఆయనకి 100 కోట్లు ఆస్తి ఉందని తెలియదు వాడికి, ఆయనకి 100 కోట్లు ఆస్తి ఉందని తెలియదు. అది పరిస్థితి. అట్లా డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, మీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు మా కార్పొరేటర్లు, డబ్బులు లేకుండా ఆత్మాభిమాన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలన్నీ మానుకొని మీరు 13వ తేదీ ఎన్నికలైన తర్వాత సజావుగా మీ ఊరికి మీరు బయలుదేరుతారని ప్రజలందరికీ తెలుసు. మీరు ఇప్పుడే నేను కాదు క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీరు పవన్ కళ్యాణ్ ఆడ పిఠాపురంలోనే ఆయన తలదెరుగుతా ఉంది. ఈయన క్యాండిడేట్ నువ్వు ఆ పిఠ పవన అని చెప్పకుండా, మీరు ఏం చేస్తారో గెలిస్తేనని చెప్పకుండా, గతంలో మేమేం చేసామని చెప్పకుండా కరుణాకర్ రెడ్డి కుటుంబం అయిన అవాకులు చవాకులు పేరడం కరెక్ట్ కాదు. మీరు మాట దూరుతా ఉన్నారు. మేము మా భాష మొదలు పెడితే మీ చెవుల్లో రక్తం వచ్చే విధంగా మాట్లాడే భాష మాకు తెలుసు. మేము కింద డ్యాన్స్ చేసి పైకి వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళం, పరిస్థితి అది. అటువంటి వాళ్ళు మేము, మాస్ ఉంది, క్లాస్ ఉంది. మీరు కరుణాకర్ రెడ్డి గారు కనీసం ఆయన సంస్కృతి వాడు వీడు అని కూడా మాట్లాడు ప్రత్యర్థిని. మీరు ఆయన కుటుంబాన్ని అవాకులు చవాకులు పేరట గుడ్డ కాల్చి పైన వేస్తామంటే నీ బ్రతుకు, నీ చిత్తూరులో జరిగిన బ్రతుకు మా భాషలో మాట్లాడాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ జాగ్రత్తగా గౌరవంగా ఎన్నికలు జరుపుకొని పోవాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన ఈసారి వాడు వీడు అని కానీ ఏదైనా అవినీతి ఆరోపణలు ఆధారాలు లేకుండా చేస్తే నీ ఆధారాలతో సహా ప్రశ్నలకు వస్తాం, నీ భాషకి పదింతల భాష మాట్లాడతామని కూడా హెచ్చరిస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన కార్పొరేటర్లకు, పత్రికా విలేకరులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తాను.